హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ ఆర్జీయూకేటి బాసర్ 222 కి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో ఇందులో మనం ఇంపార్టెంట్ డేట్స్, ఏ ఏ తేదీలలో ఏమేమి చేయాల్సి ఉంటుందో చూద్దాం. అంతేకాకుండా ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలి, మరియు దీనికి సంబంధించిన ఫీ పార్టిక్యులర్స్ మరియు రిజర్వేషన్ పార్టిక్యులర్స్, సెలక్షన్ మెథడ్, సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం. సో మొదటగా ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మనకు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అనేది ఈరోజు రిలీజ్ కావడం జరిగింది డీటెయిల్గా. అండ్ ఇష్యూ ఆఫ్ అప్లికేషన్స్, ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవడానికి మనకు రేపటి నుండి ఛాన్స్ ఉంది. సో రేపటి నుంచి మనం ఎప్పటిదాకా అప్లై చేసుకోవచ్చు, ఆగస్టు 12 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో 2/8/2021 నుంచి 12/8/2021 వరకు మనం ఆన్లైన్లో ఈ 222 అడ్మిషన్కి సంబంధించి అప్లై చేసుకోవడం జరుగుతుంది. సో అప్లై చేసుకున్న తర్వాత మనం దాని యొక్క ప్రింట్అవుట్, ఆన్లైన్ అప్లికేషన్ యొక్క ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అంటే స్పీడ్ పోస్ట్ ఆ రిజిస్టర్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన అడ్రస్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ మనకు స్పెషల్ కేటగిరీ కింద అప్లై చేసుకునే వాళ్ళు, అంటే హ్యాండిక్యాప్డ్ కానీ, క్యాప్ కానీ, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఈ కేటగిరీస్ కింద రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఏం చేయాలంటే, ఈ ప్రింట్అవుట్తో పాటు, ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్తో పాటు ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా పంపించాల్సి ఉంటుంది. సో ఇది మనం ఏ తేదీలోగా పంపించాలి అంటే ఆగస్టు 14/8/2021 రోజు మనకు 5 PM వరకు ఈ ఆన్లైన్ అప్లికేషన్తో పాటు ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కేవలం ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే పోస్ట్ చేస్తే సరిపోతుంది. బట్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్తో పాటు ఈ వీటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తే అనౌన్స్మెంట్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్. సో ఎవరికి ఈ 222 బాసరలో అడ్మిషన్ దొరికింది అని దానికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అనేది మనకు ఆగస్టు 18 రోజు ఈ వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. అండ్ ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా మెసేజెస్ మరియు ఈమెయిల్స్ రూపంలో పంపించడం జరుగుతుంది. సో ఇది పూర్తిగా ఈ అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్. నెక్స్ట్ మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి. ఫస్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఫీ పే చేసి ఆన్లైన్లో మన ఇన్ఫర్మేషన్, మన అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పేమెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ చూద్దాం. ఫీ పేమెంట్ చేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ ఫామ్ని కంప్లీట్ డీటెయిల్స్ ఫిల్ చేసి, ఆ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని, దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఇంతకుముందు చెప్పుకున్నాం వాటిని మనం ఇచ్చిన అడ్రస్కి, ఆర్జీకేటి బాసరా అడ్రస్కి మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫీ పర్టికులర్స్ అయితే చూసినట్టయితే ఆల్రెడీ టీఎస్ పాలసీ 2021కి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ గ్లోబల్ కేటగిరీ అని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు వీడియోలో, అంటే మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండి కాకుండా వేరే అదర్ స్టేట్స్ నుండి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు 1000 రూపీస్ ఫీ పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పుకున్నాం మనకు. ఫర్ ద అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ, అంటే మన తెలంగాణ స్టేట్స్ వాళ్ళకు మాత్రమే ఈ అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ అనేది రిజర్వ్ చేయబడతా అని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు వీడియోలో. గ్లోబల్ కేటగిరీ అభ్యర్థులు అందుబాటులో లేకపోతే ఈ గ్లోబల్ కేటగిరీ కింద ఉన్న సీట్స్ అన్ని తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే రిజర్వ్ చేయబడతాయి. సో ఈ అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ కింద మనం సీట్ పొందాలంటే ఖచ్చితంగా మనం 1000 రూపీస్ ఫీ పే చేసి అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే దీని కింద, అంటే ఆల్రెడీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యి ఒకవేళ సీటు వస్తుందో రాదో ఈ అన్ఫిల్లో సీటు పొందాలనుకుంటే ఈ 1000 రూపీస్ ఫీ పే చేసి మనం ఈ కేటగిరీ కింద పార్టిసిపేట్ చేయవచ్చు. 1000 రూపీస్ కనుక పే చేసి ఈ కేటగిరీ కింద పార్టిసిపేట్ చేస్తే మనం ఆటోమేటిక్గా ఈ జనరల్ కేటగిరీలో కూడా పార్టిసిపేట్ చేసినట్టు అవుతుంది. అంటే వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఈ కేటగిరీ కింద. సో ఎవరికైతే
జనరల్ కేటగిరీలో టీఎస్ పాలసెట్లో వచ్చిన ర్యాంక్ మెరిట్ ప్రకారం వాళ్ళకి సీట్ వస్తాయని కన్ఫర్మ్ అయిందో వాళ్ళు ఈ కేటగిరీ కింద పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే దగ్గరలో ఉంటూ జనరల్ కేటగిరీలో సీటు వచ్చే అవకాశం ఉందో లేదో అనే కన్ఫ్యూజ్ లో డైలమాలో ఉంటే వాళ్ళు ఈ 1000 రూపీస్ ఫీ పే చేసి అప్లికేషన్ ఫిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ జనరల్ కేటగిరీ ప్లస్ ఈ కేటగిరీ రెండింటిలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుందంటే ఏదో ఒక కేటగిరీలో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, మనకు ఈ అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ కింద కనుక మనం అప్లై చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన ఫీ పేమెంట్ అనేది మనం టీఎస్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్లో చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఈ టీఎస్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్లో ఫీ పే చేయడం ద్వారా మనకు రిసిప్ట్ అనేది వస్తుంది. ఈ రిసిప్ట్ని మళ్ళీ మనం వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. సో కాబట్టి అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ కింద ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా టీఎస్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ నందు ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో అందులో కనుక మనం ఫీ పే చేస్తే వాళ్ళు అడిషనల్ ఛార్జ్ అంటే సర్వీస్ ఛార్జెస్ కింద 25 రూపీస్ ఎక్స్ట్రా తీసుకోవడం జరుగుతుంది. 1000 రూపీస్ ప్లస్ 25 రూపీస్ మొత్తంగా 1025 రూపీస్ అవుతుంది. అండ్ ఎవరైనా క్యాండిడేట్ కనుక ఒకటి కంటే ఎక్కువ సార్లు అప్లై చేయడం జరిగితే ఆ క్యాండిడేట్ యొక్క లేటెస్ట్ అప్లికేషన్ అంటే లాస్ట్గా చేసిన అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాన్నే సెలక్షన్ ప్రాసెస్కి కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఈ స్పెషల్ కేటగిరీ ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, పిహెచ్ క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ప్రింట్అవుట్ తీసుకున్న వెంటనే ఆ ప్రింట్అవుట్తో పాటు వీటికి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా డ్యూలీ వాళ్ళు సైన్ చేసి ఎలాంగ్ విత్ ద ప్రింటెడ్ కాపీతోని అప్లికేషన్ ఫామ్తోని మనం పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం పంపించాల్సిన అడ్రస్ ఏ అడ్రస్ పంపించాలంటే ద కన్వీనర్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసర్ నిర్మల్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ 504107. సో ఈ అడ్రస్కి మనం ఈ ప్రింట్అవుట్ ప్లస్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. బై స్పీడ్ పోస్ట్ చేయొచ్చు లేదంటే రిజిస్టర్ పోస్ట్ చేయొచ్చు. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీళ్ళు ఆ కవర్ పైన మనం అప్లికేషన్ ఫర్ అడ్మిషన్స్ 2021 ఫర్ పిహెచ్ క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ కేటగిరీ ఆర్జీయుకేటీ బాసర్ అని రాయాలి ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ టు బి ఎన్క్లోజ్డ్ పిహెచ్ క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ అప్లికెంట్స్ ఓన్లీ. ఈ కేటగిరీ క్యాండిడేట్స్ మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ తో పాటు పంపించాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అంటే ద రిసిప్ట్ ఇష్యూడ్ బై ద టీఎస్ ఆన్లైన్ సర్వీస్ అండ్ లేటెస్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఫర్ క్లెయిమింగ్ రిజర్వేషన్ అండర్ దిస్ కేటగిరీ అండ్ చిల్డ్రన్ ఆఫ్ ఫార్మర్డ్ కోర్సెస్ క్యాప్ సర్టిఫికేట్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఫార్మా ఫర్ క్లెయిమింగ్ రిజర్వేషన్ అండర్ దిస్ కేటగిరీ. సో ఈ సర్టిఫికేట్స్ అండ్ ఎన్సీసీ వాళ్ళు వాటికి సంబంధించిన సర్టిఫికేట్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించిన ఫర్ ఫార్మాస్ మనకి ఇక్కడ ఫామ్స్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. వాటిని మనం ఈ బాసరా సైట్లోకి వెళ్ళి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్మిషన్ ప్రొసీజర్కి వస్తే ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఈ 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రాంలో మనకు అడ్మిషన్స్ అనేది పాలసీ 2021లో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఈ అడ్మిషన్ అనేది కేటాయించడం జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళకి ర్యాంక్స్ ఏ విధంగా కేటాయిస్తారంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులలో వచ్చిన టోటల్ మార్క్స్ ఆధారంగా మరియు వారి యొక్క రిజర్వేషన్ ఆధారంగా సీట్స్ అనేది కేటాయించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం, మనకు గవర్నమెంట్ జిల్లా పరిషత్ స్కూల్ మరియు మున్సిపల్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. ఎక్స్ట్రా అదనంగా ఇందులో వచ్చిన మార్క్స్కి అదనంగా ఇంకొన్ని మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. దాదాపు 4.8 మార్క్స్ వీటికి అదనంగా యాడ్ చేసే అవకాశం ఉంది. సో ఆ గ్రేస్ మార్క్స్ ప్లస్ ఈ పాలసీలో వచ్చిన మార్క్స్ టోటల్గా తీసుకొని ఈ జిల్లా పరిషత్ మరియు మున్సిపల్ స్కూల్లో చదివిన విద్యార్థులకు ర్యాంక్ కేటాయించడం జరుగుతుంది. మిగిలిన విద్యార్థులకు మాత్రం కేవలం పాలసెట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో ఉన్న మొత్తం సీట్లలో మనకు 85% ఆఫ్ ద సీట్స్ అనేటివి 85% సీట్లు కేవలం తెలంగాణ స్టేట్ క్యాండిడేట్స్ లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన ఈ 15% సీట్లు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లలో టాప్లో ఉన్న స్టూడెంట్స్కి కేటాయించడం జరుగుతుంది. సో ఆ విధంగా 85% సీట్స్ ఏమో తెలంగాణ క్యాండిడేట్స్కి మాత్రమే రిజర్వ్ చేయబడతాయి. 15% సీట్స్ ఏమో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు స్టేట్స్ లో ఉన్న విద్యార్థులకి మెరిట్ ప్రకారం కేటాయించడం జరుగుతుంది. సో నెక్స్ట్
అడ్మిషన్ పొందడానికి ఎలిజిబిలిటీ చూసినట్టయితే ఖచ్చితంగా క్యాండిడేట్స్ 10th క్లాస్ గాని లేదా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డుకి సంబంధించి మరియు ఇతర 10th క్లాస్ కి సమానంగా కోర్స్ చేసినా కూడా వాళ్ళు అర్హులు అయితే వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ లోనే ఆ కోర్స్ పూర్తి చేసి ఉండాలి నెక్స్ట్ క్యాండిడేట్స్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ షుడ్ హావ్ అపియర్డ్ ఫర్ టిఎస్ పాలసీ 2021 సో టిఎస్ పాలసీ 2021 లో అపియర్ అయిన స్టూడెంట్స్ మాత్రమే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ క్యాండిడేట్స్ ఫ్రమ్ అదర్ దన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ హూ ఆర్ అప్లైయింగ్ ఫర్ గ్లోబల్ కేటగిరీ సీట్స్ నీడ్ నాట్ అపియర్ ఫర్ టిఎస్ పాలసీ 2021 తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలనుకుంటే పాలసీట్ లో పాలసీట్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ చూసినట్టయితే ఇంత ముందు చెప్పుకున్నాం 85% సీట్స్ తెలంగాణ వాళ్ళకు లోకల్ క్యాండిడేట్స్ కి చేయించడం లోకల్ క్యాండిడేట్స్ కి రిజర్వ్ చేయడం జరుగుతుంది 15% సీట్స్ అనేది బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కి అకార్డింగ్ టు మెరిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కేటాయించడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకా మనకు ఈ కేటగిరీ వైజ్ రిజర్వేషన్ చూసుకుంటే మనకు ఎస్సీకి 15% ఎస్టీకి 6% బీసీఏ 7% బీసీబీ 10% బీసీసీ 1% బీసీటీ 7% బీసీఈ 4% అంటే మనకు ఓపెన్ కేటగిరీలో మొత్తం సీట్లలో 50% ఓపెన్ కేటగిరీలో జనరల్ కేటగిరీలో ఉంటాయి మిగతా 50% అనేది మనకు ఈ కమ్యూనిటీ వైజ్ రిజర్వేషన్స్ కేటాయిస్తారు అండ్ అంతేకాకుండా ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉన్న క్యాండిడేట్స్ కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం రిజర్వేషన్ అనేది కేటాయించడం జరుగుతుంది అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కి వస్తే పిహెచ్ ఉన్న వాళ్ళకి 3% విజువల్ హ్యాండిక్యాప్డ్స్ కి 1% అండ్ హెచ్ఐ హియరింగ్ వినికిడి లోపం ఉన్న వాళ్ళకి 1% అండ్ ఓఎస్ తీసుకున్నట్టయితే 1% అండ్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్ముడ్ పర్సనల్ క్యాప్ ఉన్న వాళ్ళకి 2% సీట్స్ అండ్ ఎన్సీసీ వాళ్ళకి 1% అండ్ స్పోర్ట్స్ వాళ్ళకి 0.5% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ రిజర్వేషన్స్ కాకుండా మళ్ళీ గర్ల్స్ కి 33⅓% ఆఫ్ సీట్స్ అనేది ప్రతి దానిలో ఈ రిజర్వేషన్ అనేది కేటాయించడం జరుగుతుంది అంటే జనరల్ కేటగిరీలో 33⅓% సీట్స్ అనేటివి ఉంటాయి అదేవిధంగా కమ్యూనిటీ వైజ్ కూడా మళ్ళీ ప్రతి రిజర్వేషన్ లో 33⅓% ఆఫ్ సీట్స్ అనేటివి గర్ల్స్ కి కేటాయించడం జరుగుతుంది అండ్ ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ సో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా కన్సర్న్ బోర్డ్స్ తోని తీసుకోవాల్సి ఉంటుంది సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు కింద మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ సెలక్షన్ మెథడ్కి వస్తే సో ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే ఇక్కడ మనకు చెప్పుకున్నాం ఆల్రెడీ పాలిసెట్ ఎగ్జామ్ లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది అండ్ స్పెషల్గా గవర్నమెంట్ స్కూల్స్ లో ఎవరైతే అంటే జిల్లా పరిషత్ మరియు మున్సిపల్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు గ్రేస్ మార్క్స్ అదనంగా కొన్ని మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుందని చెప్పుకున్నాం సో ఇవన్నీ కలిపి ర్యాంక్స్ అనేది క్యాండిడేట్స్ కి నిర్ధారిస్తారు అయితే ఈ మార్క్స్ కనుక టై అయితే ఒకవేళ విద్యార్థులకు అంటే ఎవరైనా అభ్యర్థులకు సేమ్ మార్క్స్ ఎవరైనా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందికి సేమ్ మార్క్స్ కనుక వస్తే అప్పుడు వాళ్ళ యొక్క ర్యాంక్ ని ఏ విధంగా డిసైడ్ చేస్తారంటే ఆ సేమ్ మార్క్స్ వచ్చిన అభ్యర్థుల యొక్క మ్యాథ్స్ యొక్క మార్క్స్ ను ఫస్ట్ పరిశీలిస్తారు సో మ్యాథ్స్ లో కనుక ఏ అభ్యర్థికి అయితే ఎక్కువ మార్కులు వస్తాయి అతనికి ముందు ర్యాంకు తర్వాత అభ్యర్థులకు నెక్స్ట్ ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మ్యాథ్స్ లో కూడా టై అయితే నెక్స్ట్ ఫిజిక్స్ మార్క్స్ ని కన్సిడర్ చేస్తారు ఫిజిక్స్ లో హైయెస్ట్ వచ్చిన క్యాండిడేట్ కి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ తర్వాత వాళ్ళకి ర్యాంక్స్ ఇచ్చుకుంటూ వెళ్తారు సో ఇక్కడ కూడా టై అయితే కెమిస్ట్రీ మార్క్స్ తీసుకుంటారు అక్కడ కూడా టై జరిగితే డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా డిసైడ్ చేస్తారు ఎవరైతే క్యాండిడేట్ ఓల్డర్ అంటే పెద్దవాడు ఉంటాడో ఆ క్యాండిడేట్ కి ముందు ర్యాంకు తర్వాత వాళ్ళకు నెక్స్ట్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ కూడా టై జరిగితే మన హాల్ టికెట్ నంబర్ యొక్క హాల్ టికెట్ నంబర్ నుండి మనకు లోయెస్ట్ ర్యాండమ్ నంబర్ తీసుకుని దాని ఆధారంగా ర్యాంక్ డిసైడ్ చేస్తారు సో ఇది ర్యాంక్ డిసైడ్ చేసే ప్రాసెస్ నెక్స్ట్ ఇంటిమేషన్ టు సెలెక్టెడ్ క్యాండిడేట్ సో ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారో వాటికి సంబంధించిన లిస్ట్ అనేది ఈ rjukatac.in ఆర్ admission.rjukatac.in ఈ సైట్లలో మనకు ఉంచడం జరుగుతుంది సో అక్కడ చూసుకోవచ్చు లేదంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి డైరెక్ట్ గా మెయిల్ మరియు మెసేజ్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది అండ్ ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి నెక్స్ట్ కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది ద క్యాండిడేట్స్ షెల్ ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు RJUKT బాసరా క్యాంపస్ కి వెళ్లి క్యాండిడేట్ స్వయంగా వెళ్లి తన యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ 6-year ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ సో ఇందులో మనకు ఈ బీటెక్ ప్రోగ్రామ్ లో
మనకు అందించే కోర్సులు ఏంటో చూస్తే మనకు ఫస్ట్ ఈ సిక్స్ ఇయర్స్ లో ఫస్ట్ టూ ఇయర్స్ అనేది దాదాపు ఇంటర్మీడియట్ లాగే ఉంటుంది. సో ఇందులో మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు ఆర్ సంస్కృత్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్ ఈ సబ్జెక్ట్స్ ఫస్ట్ టూ ఇయర్స్ లో ఉంటాయి. నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ బీటెక్ కోర్సులో మనకు సెవెన్ స్ట్రీమ్స్ ఉంటాయి. కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్. సో ఇవి మనకు బీటెక్ లో అందించే కోర్సెస్. నెక్స్ట్ అడ్మిషన్ చూస్తే, సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వారి యొక్క సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందని. సో ఆ వెరిఫికేషన్ టీమ్ గనక మన యొక్క ఆల్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ తోని సాటిస్ఫై, అన్ని డీటెయిల్స్ గనక మనకు సరిపోతే, వాళ్ళు ఓకే అని భావిస్తే అప్పుడు మనకు అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అడ్మిషన్ తీసుకున్నాక మనకు ఫీ, యాన్యువల్ ఫీ గురించి చూస్తే, ఎవరైతే అడ్మిషన్ ఉందిరో వీళ్ళు యాన్యువల్ ఫీ కింద మనకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా 37,000 ఫర్ యానం పే చేయాల్సి ఉంటుంది. ఇందులోనే మనకు ఎగ్జామినేషన్ ఫీ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ ఫీ రియంబర్స్మెంట్ కనుక ఎలిజిబుల్ అయ్యే స్టూడెంట్స్ ఈ యాన్యువల్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ అడ్మిషన్ తీసుకునే విద్యార్థులు, అంటే సెలెక్ట్ అయిన విద్యార్థులు, వాళ్ళకి అడ్మిషన్ వస్తే వాళ్ళు పే చేయాల్సిన ఫీజు చూస్తే రిజిస్ట్రేషన్ ఫీ కింద 1,000 రూపీస్, అంటే ఇది అదర్ ఎస్సీ ఎస్టీ కాకుండా అదర్ క్యాండిడేట్స్ 1,000 రూపీస్ పే చేయాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500 రూపీస్. అండ్ ఏ రిఫండేబుల్ కాషన్ డిపాజిట్ అనేది 2,000 ఉంటుంది, అందరు పే చేయాల్సి ఉంటుంది ఇది. అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ కింద 500 అప్రాక్సిమేట్లీ ఫర్ యానం ఫర్ ఫస్ట్ టూ ఇయర్స్. సో మొదటి 2 సంవత్సరాలు ఇయర్కి 500 రూపీస్ మెడికల్ ఇన్సూరెన్స్ కింద పే చేయాల్సి ఉంటుంది. అండ్ దట్ ఈస్ అ టోటల్ ఆఫ్ 3,500 రూపీస్. అంటే జనరల్ కేటగిరీ కింద వచ్చిన వాళ్ళు 3,500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 3,000 అనేది ఫర్ యానం ఈ ఎక్స్ట్రా ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ ఫర్ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అండ్ ఇంటర్నేషనల్స్. సో మనకు చెప్పుకున్నాం ఇంతకుముందు వీడియోలో కూడా, సూపర్ న్యూమరీ సీట్స్ అనేవి, అంటే ఇంతకుముందు చెప్పుకున్న సీట్స్ కాకుండా ఎక్స్ట్రాగా మనకు 5% సీట్స్ సూపర్ న్యూమరీ సీట్స్ అనేటివి ఈ అదర్ స్టేట్స్ వాళ్ళకి సంబంధించి ఉన్నాయి. అంతేకాకుండా 2% ఆఫ్ ద స్టేట్స్, అంతేకాకుండా 2% సీట్స్ అనేటివి గ్లోబల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్పుకున్నాం. టోటల్గా 7% సీట్స్ అనేటివి మనకి సూపర్ న్యూమరీ సీట్స్ కింద ఉన్నాయి. వీటికి అదర్ స్టేట్స్ మరియు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు కనుక అప్లై చేసుకోకపోతే మన తెలంగాణ క్యాండిడేట్స్ మాత్రమే వీటికి ఎలిజిబుల్ అని చెప్పుకున్నాం. అంటే టోటల్గా 7% సీట్స్ అనేటివి వాటికి ఎక్స్ట్రా, అంటే ఇంతకుముందు చెప్పుకున్న సీట్స్ కాకుండా ఈ 7% సీట్స్ అనేటివి ఎక్స్ట్రాగా తెలంగాణ స్టూడెంట్స్ కి అవైలబుల్ ఉన్నాయి. సో దీని కింద మాత్రం అప్లై చేసుకోవాలంటే మనం ఎక్స్ట్రాగా ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు 1,000 రూపీస్ ఫీ పే చేసి అప్లై చేసుకుంటేనే దీని కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే ఎలాంగ్ విత్ మనకు 85% సీట్స్ తో పాటు ఈ ఎక్స్ట్రా 7% సీట్స్ కూడా మనం ఎలిజిబుల్ కావాలంటే 1,000 రూపీస్ ఫీ పే చేసి మనం ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎలాంటి సమస్యలు సందేహాలు ఉన్నా దీనికి సంబంధించిన హెల్ప్ లైన్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. సో ఆల్ వర్కింగ్ డేస్ లో మనకు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు వాళ్ళు కాల్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ మన సమస్యలకు, మన ప్రాబ్లమ్స్ కి వాళ్ళు రెస్పాన్స్ కావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈమెయిల్ ద్వారా మీ యొక్క ప్రాబ్లం రిజాల్వ్ చేయాలనుకుంటే admissions@rjukt.ac.in అనే మెయిల్ కి మీ యొక్క ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనకు రూల్స్, లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎవరు, నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరు అనేది ఇక్కడ మనకు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ప్రొఫార్మాస్ మరియు ప్రొఫార్మాస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ స్పెషల్ కేటగిరీ కింద ఎవరిని ట్రీట్ చేయడం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించిన ఈ డీటెయిల్స్ అన్ని మీకు కావాలంటే ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ బాసర IIITకి సంబంధించిన పూర్తి అడ్మిషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్. అండ్ రేపటి నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి, అంటే రేపటి నుంచి మనం ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. అప్ టు ఇక్కడి వరకు అప్లై చేసుకోవచ్చు, ఏ తేదీ వరకు, మనకు 12th 8 అనేది లాస్ట్ డేట్, అండ్ 14th 8 తేదీలోగా మనం ప్రింట్అవుట్ అప్లికేషన్ వాళ్ళకు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెలక్షన్ లిస్ట్ అనేది 18/8/2021.